ఇవాళ ఆయన మళ్ళీ మాట్లాడుతూ ఏమంటాడంటే, రుణమాఫీ నేను పూర్తి చేసిన అని మాట్లాడు. రుణమాఫీ నిజంగా జరిగిందా? నువ్వు ఏం చెప్పినావు? దేవుడి మీద ఒట్టి పెట్టి అటున్న సూర్యుడు ఇటు పొడిచినా, ఎవడున్నా ఎవడు లేకపోయినా 15 ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తా అన్నావు. అయిందా రుణమాఫీ? ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు? ఏ ఊరికి పోదాం? నీ కొండారెడ్డిపల్లికి పోదాం పా. డేట్ చెప్పు, టైము చెప్పు, నేను వస్తా. నీ కొండారెడ్డిపల్లి చౌరస్తాలు అడుగుదాం. నీ ఊర్లో రుణమాఫీ అయిందేమో రైతుల్ని అడుగుదాం పా. లేదు నేను చెప్తా, ఇగో నేను మా ఊర్లో నా నియోజకవర్గంలో తయారు చేయించిన సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామం ఇంటింటికి పంపించి నేను సర్వే చేయించిన ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంత డబ్బు అయింది, ఎంతమందికి కాలేదు వివరాలు తెప్పించిన. వెంకటాపురం గ్రామం సిద్దిపేట మండలం రుణమాఫీ జరిగింది 122 మందికి, జరగంది 82 మందికి రుణమాఫీ జరగలేదు. ఇందులో జరిగిన రుణమాఫీ ఎంత అంటే 13,74,552 రూపాయలు. జరగని డబ్బు ఎంత అంటే 540,640,645 రూపాయలు. 82 మందికి ఇంకా 540,645 రూపాయల రుణమాఫీ జరగవలసి ఉన్నది. నువ్వు జరిగింది అని నోరు పెద్దగా చేసుకున్నంత మాత్రాన, నోటికి వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన జరగదు కదా. నిజంగా రుణమాఫీ జరుగుంటే సురేందర్ రెడ్డి గారు అనే రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఆ రైతు ఆత్మహత్య కారణం నువ్వు, నీ ప్రభుత్వ విధానాలు, నీ ఫెయిల్యూర్. అది సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య, ప్రభుత్వ హత్య, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ కావడం వల్ల జరిగిన హత్య అని నేను చెప్పక తప్పడం లేదు. నువ్వట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఎవరు నిలబెట్టుకున్నావు? అయిందా రుణమాఫీ? రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగేది ఉంటే మీది చేసింది నీ ముఖానికి 17,000 కోట్లు. సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదా? నువ్వే చెప్తున్నావు. ఇంకా నీ సిగ్గుగా నా గురించి మాట్లాడే నైతికత ఎక్కడిది? దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అన్నాడట. నువ్వు రైతుల్ని మోసం చేసింది నువ్వు, మాట తప్పింది నువ్వు, రుణమాఫీ చెయ్యంది నువ్వు, ఇంకా నా గురించి మాట్లాడతావా? నన్ను పట్టుకొని సన్యాసి, ఏం మాట నిలబెట్టుకున్నావు సన్యాసి అని నేను అనరాదు? అయింది నాకు. మాట తప్పిన సన్యాసి, మోసం చేసిన సన్యాసి అని 100 సార్లు అనగలుగుతాను నేను నిన్ను. కానీ నాకు సంస్కారం ఉన్నది. నువ్వు ఎన్ని అబద్ధాలు అన్నావు. ఈయనట అన్ని మాటలు నిలబెట్టుకున్నాడట. ఏం చెప్పినాడు నీ మేనిఫెస్టోలో? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని మాట తప్పిన సన్నాసివి నువ్వు కాదా? డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 4,000 పింఛన్ ఇస్తావా, నీ మన్మడు కాళ్ళు ఒత్తుతాడని చెప్పి ఓట్లేయించుకొని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా? ఇచ్చినవా 4,000 పింఛన్? మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చినవా? 100 రోజుల్లో 2,500 రూపాయలు ఇస్తా అని బాండ్ పేపర్ల మీద రాసి అక్క చెల్లెళ్ళ కాళ్ళేళ్ళ పట్టుకొని అధికారంలో కూర్చున్నాక అక్క చెల్లెల్ని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా? విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా? 7 లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని నిరుద్యోగులను మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా? ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ మేము ఇంతకాలం మర్యాద మర్యాద ఓపిక అని పడుతూ వస్తున్నాం. కానీ మర్యాదకు కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది. కానీ నువ్వేమో రెచ్చిపోయి నువ్వు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నావు. నాకేందో వివరాలు పంపిస్తా సన్నాసి కానీ మాట్లాడినావు. ఇవి నీకు పంపిస్తా వివరాలు. సిద్దిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో రుణమాఫీ జరగని 82 మంది రైతుల వివరాలు నీకు పంపిస్తా సన్నాసి, చూసి చెయ్యి. నువ్వు నాకు పంపించుడుగా, నీకు పంపిస్తా. రెడీగా ఉన్నాయి, రైతు వారీగా ఒక్కొక్క రైతు పేరుతో సహా ఉన్నాయి. ఏ రైతుకు ఎంత రుణమాఫీ ఉంది, ఏ బ్యాంకులో ఉంది, ఎందుకు కాలేదో కూడా ఉంది. చదువుమంటే ఒక ఎగ్జాంపుల్, దండ్ల మహేందర్, ఆయనకు 38 గుంటలు ఉంది, రుణ బకాయి 50,200. ఎందుకు కాలే? ఆధార్కు బ్యాంకులో పాస్బుక్లో వేరువేరుగా ఉంది. దండ్ల లక్ష్మి 50,000, 2 ఎకరాల భూమి ఉంది, ఒకే రేషన్ కార్డులో కుమారుడి పేరు ఉండడం వల్ల దండ్ల లక్ష్మికి కాలేదు ఎస్సీ. ఇట్లా కావాలంటే ఆ ఊర్లో మొత్తం 82 మంది రుణమాఫీ కాని రైతుల వివరాలు ఉన్నాయి, నీకు పంపిస్తే నువ్వు చూసుకో. 1,000 మమ్మల్ని చూపిస్తే 2,000 నేను చూపిస్తాయి. మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. రైతుల కళ్ళల్లో ఈయన ఆనందం చూసిందట. రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టించినావు. రైతులు ఒకవైపు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సురేందర్ రెడ్డి అనే రైతు
ఇవాళ దుబ్బాకర్ మండలానికి సంబంధించిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు భరోసా ఈ రోజుకు ఇయ్యలేను, ఎగ్గొట్టినావు. ఇంకెప్పుడు ఇస్తావు, వానకాలం అయిపోయింది. 7,500 రూపాయల రైతు భరోసా ఇవ్వకుండా రైతులను సురుబోసుకుంటున్నావు. వడ్లకు బోనస్ అన్నావు, నీ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ అని చెప్పి ఇవాళ సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కలేవా? నీ మేనిఫెస్టోలో అన్ని పంటలకు బోనస్ అన్నావు, మక్కలకన్నావు, కందులకన్నావు, శనగలకన్నావు, పెసర్లకన్నావు. ఏమైంది బోనస్? అన్ని పంటలకు బోనస్ ఇవ్వకుండా బోనస్ను బోగర్ చేసి రైతులను మోసం చేసిన సన్నాసి ఎవడు అని నేను అడుగుతా ఉన్నా, చెప్పు. ఇలా రైతులను ఎక్కడ ఆనందం ఉంచినావు? రుణమాఫీ సగం కాకపోయే, రైతు భరోసా ఇవాళకి వానకాలంకి అందకపోయే, పంటలకు బోనస్ బోగస్ అయిపోయే, అన్నీ ఉత్తమాటలేని. ఇవాళ రుణమాఫీ, మొన్న మీరు చూశారు, ఇప్పుడు నేను వీడియో కూడా చూపిస్తా. ముఖ్యమంత్రి ఇవాళ మాట్లాడుతూ అంటాడు, 2 లక్షల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు, 2 లక్షల రుణం పైన ఉన్నటువంటి వాళ్ళు, మీరు పైన ఉన్న డబ్బు కట్టండి, మరుక్షణం మీకు రుణమాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి అంటున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి, మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. 2 లక్షల పైన ఉండేవాళ్ళు మనం చెప్పేదాకా కట్టొద్దు అని చెప్పారు. ఎప్పుడు మనం డబ్బులు రాగానే కట్టమంటే ఆ రోజు వాళ్ళకి అకౌంట్ వేస్తాం, లేదు ఇప్పుడే కట్టి నేను 10 రోజులు అవుతుంది నాకు ఏ విధంగా మమ్మల్ని చెప్తారు. ముఖ్యమంత్రి ఏమో 2 లక్షల పైన రుణం ఉన్నోళ్ళు వెంటనే కట్టండి, మీరు కట్టిన మరుక్షణమే మాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి చెప్తాడు. వ్యవసాయ మంత్రి ఏమంటుండు, తొందరపడి పైన ఉన్నోళ్ళు కట్టకురు భయ్, మీరు కట్టినాక మళ్ళీ ఇంక ఇయ్యలేదని మమ్మల్ని అంటారు, ఇప్పుడే కట్టకురు, నేను చెప్పినప్పుడే కట్టుండని వ్యవసాయ మంత్రి అంటాడు. నీదేం క్యాబినెట్, మంత్రికి నీకే శుద్ధి లేదు. నీ మంత్రిదో మాట నీదో మాట, నువ్వేమో కట్టుమంటావు, నీ మంత్రి ఏమో కట్టకమంటాడు. నువ్వు కట్టుమన్నదే నిజమైతే నేను ఒక 5 పేర్లు చెప్తా. బొమ్మగారి రజిత, గ్రామం తడకమల్ల, 3,16,000 అప్పుంటే 116,000 రూపాయలు కట్టేసింది నల్గొండ జిల్లా. మరి ఎప్పుడు ఇస్తావో చెప్పు, మరుక్షణం అన్నావు కదా రేవంత్ రెడ్డి, కట్టి 15 రోజులే. అట్లనే బచ్చు రంగయ్య, 2,18,000 అప్పుంటే మిత్తితో సహా 2 లక్షల పైన 38,000 ఉందంటే 38,000 కట్టిండు. ఎస్బీఐ ఏడీబీ నల్లగొండ మిర్యాలగూడ మండలం. ఈయనకి ఎప్పుడు చేస్తావో చెప్పు. అలాగే మాలోతు ప్రసాద్, 2,04,918 రూపాయలు ఉంటే మీద 5,000 రూపాయలు కట్టిండు. దామరచర్ల మండలం యూనియన్ బ్యాంకు, కట్టి ఇప్పటికీ 10 రోజులే. మరి మరుక్షణం నువ్వు అన్నట్టు రుణమాఫీ గాలే. అదేవిధంగా కమతం ఎల్లయ్య, 3,20,000 ఉండే మిత్తితో సహా 130,000 కట్టమంటే ఎస్బీఐ జిల్లాల బ్రాంచ్లో 130,000 కట్టిండు. కట్టి ఇవాళకి 15 రోజులే, నువ్వు అన్నట్టు మరుక్షణం రుణమాఫీ గాలే. సుస్మిత బకిరి చెప్పేయాల గ్రామం, 3,01,846 ఉంది మీద ఉన్నది వడ్డీతో సహా 130,000 కట్టిండు. ఎస్బీఐ ఏడీబీ సిద్దిపేట, 2 సెప్టెంబర్ 2024 నాడు కట్టిండు. ఇవాళకి 13 రోజులు అయింది, నువ్వు అన్నట్టు మరుక్షణం రుణమాఫీ గాలే. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు చెప్పింది కరెక్టా, నువ్వు చెప్పింది కరెక్టా? కట్టంగానే మరుక్షణం చేస్తానో కదా. నేను ఉదాహరణకు ఒక 5 పేర్లు చెప్పిన, నల్గొండ ఏవో 3, మా సిద్దిపేట ఏవో 3 చెప్పిన. ఇంకా పంపమంటే మొత్తం పంపుతా, మరి చెయ్యి. మరుక్షణమే రుణమాఫీ చేస్తానో కదా, చెయ్యి. మాట మీద ఉండే మనిషివా లేకపోతే సన్నాసివా చెప్పు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు చెప్పు, ఎవరు సన్నాసో, ఎవరు రాజీనామా చేయాలనో నేను అడుగుతా ఉన్నా. ఏమంటాడు, ఈ సన్నాసి ఆడ దాక్కున్నాడు అంటుండు. నేనట ఆడ దాక్కున్నానట, ఇవాళ స్పీచ్లో మాట్లాడుతుండు గాంధీ భవన్లో, రాజీనామా చేస్తానన్న సన్నాసి ఆడ దాక్కున్నాడు అన్నాడు. ఆడ దాక్కున్నా? నీ గుండెల్లో దాక్కున్నా, నీ గుండెల్లో నిద్రపోతున్నా. నిన్ను నిద్ర పట్టనీయకుండా అనుక్షణం రుణమాఫీ గురించి గుర్తు చేస్తూ నీ మెడలు వంచి ఇలా సగం రుణమాఫీ చేయించిన రేవంత్ రెడ్డి, మిగతా సగం రుణమాఫీ చేసేదాకా కూడా నీ వెంట పడుతూనే ఉంటా. ఏడుంటా? నీ గుండెలో నిద్రపోతా. అడుగడుగులో నిన్ను గుర్తు చేస్తుంటా, అడుగడుగులో నిన్ను నిలదీస్తుంటా,
రాష్ట్రంలో 42 లక్షల మందికి రుణమాఫీ జరిగేదాకా నీ గుండెల్లో నిద్రపోతా. ఏడవనుకున్నావు అంటున్నావు, ఏడవనుకున్నా రోజు నీ వెంటనే పడుతున్నా. యాడిషి పెట్టండి నిన్ను, యాదాద్రి దేవుని దగ్గరికి పోయి కూడా నిన్ను ఎక్స్పోజ్ చేసినా.